బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ జిల్లా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక వచ్చే నెల 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 6 గ్యారంటీల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ జిల్లా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వచ్చే నెల 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 6 గ్యారంటీల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తెలిపే మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అలాగే అక్కడ ప్రజలు ఎంత మేరకు చేరి దరఖాస్తులు చేసుకుంటున్నారు? నవీన్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రశ్నాత్మక చేపట్టినటువంటి ప్రజా పాలనా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజా పాలన రాష్ట్ర 6 గ్యారంటీలు ఏమి ఉన్నాయో, ఎన్నికల సమయంలో వచ్చిన 6 గ్యారంటీల హామీలని అమలు చేయ అమలులో ప్రక్రియల భాగంగా ఇలాంటి ఇటు ప్రజా పాలన కూడా నిజామాబాద్ జిల్లా ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా ఇటు పూర్తిగా ప్రజలు కూడా తమ ఏవైతే 6 గ్యారంటీల హామీలకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులను కూడా పూర్తిగా ఫిల్అప్ చేసేందుకు పనులు ఉన్నారు. ముందు చూసినట్టు ఉదయం రిజల్ట్స్ లో కూడా 6 గ్యారంటీలే హామీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ఇటు ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి మరి వీరు తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకి ఇటు అధికారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, ఇటు మహాలక్ష్మి కావచ్చు, భరోసా రైతు భరోసా కావచ్చు, ఇటు ఏదైతే మొత్తం 6 గ్యారంటీల సంబంధించి కూడా ఉదయం దరఖాస్తులను కూడా ఉదయం నుండి కూడా శరవేగంగా కూడా సాగుతున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ క్యూ కడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ఎలా స్వీకరిస్తున్నట్టు మాట్లాడడానికి దీనికి సంబంధించిన ఇటు గ్రామ పెద్దలు కూడా మీరు అడిగి చెప్పండి, ఉదయం నుంచి కూడా పబ్లిక్ ఎలా వస్తున్నారు, ఇక్కడ స్పందన ఎలా ఉంది? మొదటి రోజు కాబట్టి చాలా మంది వచ్చారు, అందరికీ మన అధికారులు వారికి వేరే ఇన్ఫిల్ చేస్తారు, అంటే ఏ పథకానికి ఏమేమి కావాలి అని. ముఖ్యంగా చాలా మంది రీసెంట్ గా లేని వారు చాలా మంది వస్తున్నారు, కూడా ఇచ్చాము ఇవ్వాలి మీ సజెషన్ గారు ఎలా ఉంటారో, దాన్ని కూడా మనం పది అధికారులకు తెలియజేస్తాము. ముఖ్యంగా రీసెంట్ గా వాళ్ళందరూ అధ్యక్ష ముఖ్యంగా ఈ రెండు ఇన్కమ్ కరెంటు దాని సబ్సిడీ నుంచి కానీ, అలాగే సిలిండర్ సబ్సిడీ నుంచి కానీ చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. అలాగే మనకు మహాస్పర్యం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఉంది కాబట్టి వాళ్ళ చాలా అప్లై చేసుకుంటున్నారు. చాలా మంది వస్తున్నారు, రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు చెప్పిన ముఖ్యంగా 6 గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా దరఖాస్తు తీసుకోవాలి, ఏవైతే ఫామ్ తీసుకురాలి, ఏవైతే తీసుకురాలి ఇక్కడికి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైతే స్కీమ్ కి అప్లై చేస్తున్నారో, ఒకవేళ పెన్షన్ కి అప్లై చేసిందంటే వాళ్ళు ఒకవేళ వికలాంగులు అయితే దివ్యాంగుల సాధారణ సర్టిఫికేట్ నెంబర్ దాంట్లో రాయాలి, దానికి సంబంధించి పెట్టాలి. ఒకవేళ కరెంటు ఒక 200 యూనిట్ల వరకు కావాలని అనుకుంటే ఆ మీటర్ నెంబర్ రాయాలి, మీటర్ కు సంబంధించి జిరాక్స్ పెట్టాలి. ప్రధానంగా కూడా చెప్తున్నారు 6 గ్యారంటీల హామీలకు సంబంధించి కూడా ఫ్లైట్ దరఖాస్తు అని చెప్పి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తుంది అని చెప్పి ఇస్తున్నారు. ఇదే మరో మంది ప్రజలు ఉన్నారు, వేరే తెలుసుకుందాం. ఇక్కడ వచ్చారు కదా, ఏం తీసుకొస్తారు ఈ ఫామ్ ని ఫిల్అప్ చేయడానికి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో. అంటే దేనికోసం అప్లై చేస్తున్నారు? పెన్షన్ రైట్, పెన్షన్ కావచ్చు, ముఖ్యంగా ఇటు రైతు భరోసా కావచ్చు, మీ మిగతా పథకాలకు సంబంధించి కూడా తమ ఇటు దరఖాస్తు చేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మొన్న ఇన్ఛార్జి మంత్రి దీపల్ కృష్ణారావు కూడా పూర్తిగా బడుగు బలైన వర్గాల వారికి కూడా పూర్తిగా 6 గ్యారంటీ హామీలను కూడా అమలు చేస్తామని చెప్పి కింది స్థాయిల వారికి కూడా 6 గ్యారంటీ తీసుకువెళ్తానే ప్రజా పాలన కూడా ప్రజారంజక పాలన కూడా అందిస్తామని చెప్పి అందించే వారం అవుతామని చెప్పి దీనివైపు కూడా అధికారులు స్పష్టంగా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కింది స్థాయి వారికి కూడా 6 గ్యారంటీల హామీలను కూడా తీసుకోవాలని చెప్పి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటి వరకు అన్ని పూర్తిగా అన్ని కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే ఇటు 6 గ్యారంటీలు ఏవి తర్వాత ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా ఏవైనా డౌట్లు ఉంటాయి కూడా వారికి సంబంధించిన కూడా ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా వారికి
సలహాలు సూచనలు ఇచ్చిన పరిస్థితి మనం విజువల్గా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా 4 పేజీలకు సంబంధించిన ఈ ఫామ్ దరఖాస్తు ఫామ్ ఉంది, దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో దానికి సంబంధించిన ఇక్కడ పూర్తిగా ఇందులో పొందుపరిచారు. ఇది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఫోటో తీసుకొచ్చి మరి ఇక్కడ అప్లై చేసుకోబడుతుంది. ఇది ప్రక్రియ మొత్తం 6 జనవరి వరకు మొత్తం 8 రోజుల వరకు కొనసాగిన ఈ ప్రక్రియ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.